ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ రెవెన్యూ శాఖ మాధ్యులు ధర్మాన ప్రసాదరావు ఇచ్చాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఇచ్చాపురం మున్సిపాలిటీ సంతపేట వద్ద ఆంధ్రప్రదేశ్ పట్టణ మంచినీటి సరఫరా సేఫ్టేజ్ నిర్వహణ మెరుగుదల పథకంలో భాగంగా 58.83 కోట్ల ఏఐఐబి నిధులతో ఇచ్చాపురం మున్సిపాలిటీకి సమగ్ర త్రాగునీటి సరఫరా కొరకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని వైఎస్ఆర్ ప్రజావాటిక విజయ సంకల్ప స్థూపం వద్ద 75 లక్షల ఏపీజీ అండ్ బీసీ నిధులతో పార్కు ఆధునీకరణకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవనాలను ప్రారంభోత్సవం చేశారు. జ్ఞాన భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ స్టూడెంట్ అటెండెన్స్ సిస్టంను ప్రారంభించారు. 3 రాజధానులకు మద్దతుగా వైఎస్ఆర్ స్థూపం వద్ద భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మాన కృష్ణదాస్, మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, వైస్ చైర్పర్సన్లు పిరియా విజయలక్ష్మి, పిరియా సాయిరాజ్, నర్తు నరేంద్ర, జిల్లాకు సంబంధించి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంఘటన జరిగింది. మీరు హైదరాబాద్ నుంచి 75 సంవత్సరాలు పెద్ద క్యాపిటల్ కింద డెవలప్ చేస్తే 75 సంవత్సరాల తర్వాత ఈ క్యాపిటల్ మాకే ఉండిపోవాలన్నటువంటి స్వార్థం వాళ్ళలో కలిగి దీంట్లో వచ్చినటువంటి లాభం అంతా మాకే ఉండాలి అని తెలంగాణ ప్రజలు ఆలోచించి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలన్న ఉద్యమాన్ని 2000 సంవత్సరంలో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన వెనుక పార్లమెంట్ లో చట్టం
75 సంవత్సరాలు మన అందరి డబ్బు అక్కడ పెట్టుబడి పెడితే 75 సంవత్సరాల తరం చేతులు దులుపుకొని మనం ఇంటికి వచ్చాం. ఈ 75 సంవత్సరాలు కానీ ఒక దగ్గర పెట్టుబడి పెట్టకుండా రాష్ట్రం నలుమూలలా నాలుగు జిల్లాల్లోనూ ఇచ్చాపురం లాంటి ప్రాంతాల్లోనూ కూడా మనం అన్ని పెట్టి ఉంటే ఇవాళ మనం ఇంత నష్టపోయే వాళ్ళం కాదు. చేసుకోవాల్సిన ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ అంశం ఒకటి చాలా ప్రాధాన్యత వచ్చిన అంశం మన ముందుకు వచ్చింది. అన్ని నియోజకవర్గాల వారితో కూడా జేఏసీలు ఉత్తరాంధ్ర జేఏసీ కానీ శ్రీకాకుళంలో ఉండేటువంటి జేఏసీ కానీ అందరితో మాట్లాడుతున్నారు. దీని గురించి కూడా కొంత అవగాహన ఉండాలని. అవగాహన అంటే ఏ మేరకు ఉందనంటే రాష్ట్రం విడిపోవడం ఎలా జరిగింది అట్లీస్ట్ మీ అందరికీ తెలియాలి, లీడర్స్ అందరికీ తెలియాలి. రాజ్యాంగం పార్లమెంటుకు ఒక అధికారం ఇచ్చింది. ఎక్కడైనా రాష్ట్రాలను విడదీయాలన్నా కలపాలన్నా పార్లమెంటుకు అధికారం. ఆ అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని విడదీశారు. విడదీయడానికి ఒక చట్టం చేశారు. ఆ చట్టం ద్వారా మనం విడిపోయినాం, మీ అందరికీ తెలుసుది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు దాంట్లో ఆ చట్టంలోని. మీరు 10 సంవత్సరాల వరకు హైదరాబాద్లో ఉండొచ్చు, అప్పటి వరకు వీలకీరి క్యాపిటల్గా ఉంటుంది, 10 సంవత్సరాలలోపు మీరు క్యాపిటల్ నిర్మాణం చేసుకుని మీరు నిర్మాణం చేసుకున్న క్యాపిటల్కి వెళ్ళండి అని చెప్పి ఆ చట్టంలో పెట్టారు. అది ఒక సెక్షన్, సెక్షన్ 6 చట్టంలో. సెక్షన్ అంటే సెక్షన్ 6లో ఏం చెప్పారనంటే కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తుంది. ఆ కమిటీ రాష్ట్రం అంతా తిరిగి 6 మాసాల్లోపు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఆధారంగా ఒక రాజధానిని మీరు నిర్మాణం చేసుకోండి, ఆల్టర్నేటివ్స్ అన్ని అందులో మీరు చూడండి అని చెప్పి చెప్తారు. విడిపోవడం చట్టం ద్వారా జరిగింది. మరి క్యాపిటల్ కూడా చట్టం చెప్పినట్టే జరగాలి కదా. ఆ కమిటీ ఏమైంది, చాలా గొప్ప వాళ్ళు కమిటీలో చెప్పారు. కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడంలో గతంలో దేశంలో ఏర్పడినటువంటి కష్టాలు ఇబ్బందులు అన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచంలో ఎక్కడెక్కడ దేశాల్లో కూడా క్యాపిటల్స్ ఏర్పడేందుకు వచ్చినటువంటి ఇబ్బందులను కూడా అన్ని స్టడీ చేసి కొత్తది ఎలా చేయాలి ఆంధ్రప్రదేశ్ కన్న సూచనలు. చాలా విషయాలు చెప్పాలన్నా కాలం కూడా ఎక్కువ అయిపోయింది కాబట్టి మరి ప్రసాద్ గారు త్వరలోనే మాట్లాడతారు. మనందరం ఎదురు చూసినటువంటి ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు తిరిగేటప్పుడు 1, 2, 3 వార్డులో మంచినీటి కోసం అందరు గట్టిగా అడిగారు. అది మీ ప్రతినిధులు అలాగే మేము కూడా దృష్టిలో పెట్టమైంది. మీరు విద్యాపురం మున్సిపల్ చైర్మన్ మీకు ఎమ్మెల్యే గారు రామారావు గారికి పెద్దల ప్రతినిధులందరూ ముఖ్యంగా చైర్మన్ గారు అంతా కలిసి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం అయింది. ఈవేళ ఆ క్యాబినెట్ లో కూడా మంత్రి గారు ఉన్నారు కనుక మీకు ఈ కార్యక్రమం సానుకూలపరిచే అవకాశం ఎక్కువగా వచ్చింది. ఆ రోజు మేము ఇచ్చిన మాట ఇవాళ ఆచరణ జరిగి మరి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 58 కోట్ల రూపాయలు ఇచ్చి మంచినీరు ఆహార తీస్తే మంచి కార్యక్రమానికి ఇవాళ ప్రారంభోత్సవం జరిగింది. విద్యార్థుల మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇచ్చాపురంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకున్నాం, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేసినవి ప్రారంభోత్సవాలు పెట్టుకున్నాం. ఇంకా చేయాల్సినవి కూడా దీని తర్వాత మీటింగ్లో ఉన్నాయి. ఏ తల్లి వదిలేసాం, వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినా. ఇచ్చాపురానికి ఒక చరిత్ర సృష్టించి ఒక పేరు తెప్పించింది ఏంటి అంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీలోని 3 మన రాజశేఖర్ రెడ్డి గారైతేనేమి, షరణమ్మ గారైతేనేమి, జగన్మోహన్ రెడ్డి గారైతేనేమి ఇడుపులు పాయలో
గుర్తింపు వచ్చింది దానికి గుర్తు